సుందరి అనే చందమామ కథ చెప్పుకుందాం సూర్యసేన నగరకు యువరాజు ప్రదీపుడు చాలా అందమైనవాడు బుద్ధిమంతుడును అతనిలో ఒకే లోపం ఉండేది అదేమిటంటే అతనికి ముక్కు మీది కోపం ఉండేది అతి స్వల్ప విషయాలకు కూడా వ్యధ చెందేవాడు ప్రదీపుడికి యుక్త వయసు వచ్చాక అతని కోసం చుట్టుపట్ల ఉన్న రాజకుమార్తెలందరి పటాలు తెప్పించారు అయితే అతనికి వారిలో ఏ ఒక్కరూ నచ్చలేదు నిజానికి అతని మనసులో చాలా కాలంగా ఒక ఊహాసుందరి ఉన్నది అలాంటి కన్య దొరికేదాకా అతను పెళ్ళాడదలచలేదు ఏ రాజకుమార్తె చిత్తరు చూసిన ప్రదీపుడు నేను పెళ్ళాడదలిచిన కన్య ఇలా ఉండదు అనేవాడు అతను అస్తమానం ఇదే మాట అనడం విని విని రాజుకు విసిగెత్తిపోయి నీకు కావలసిన కన్యను నువ్వే వెతుక్కో అన్నాడు ప్రదీపుడు కొద్దిమంది పరివారాన్ని వెంటబెట్టుకొని దూరదేశాలకు ప్రయాణమయ్యాడు ఎన్ని వందల యోజనాలలో తిరిగినా అతనికి కావలసిన కన్య ఏ రాజభవనంలోనూ కనిపించలేదు ప్రాణం విసిగి అతను తిరుగు ప్రయాణమై వస్తుండగా ఒక గ్రామంలో ఒక సంత తగిలింది సంతలో అనేక వినోదాలు వింతలు ఉండేవి వాటిని చూసి ఆనందించడానికి ప్రదీపుడు సంతకు వెళ్ళాడు అక్కడ ఒక దుకాణంలో ఒక చిత్తరువు కనిపించింది దాన్ని చూస్తూనే ప్రదీపుడు స్తంభించి నిలిచిపోయాడు ఎందుకంటే ఆ చిత్తరువులో ఉన్న స్త్రీ ముమ్మూర్తుల అతని ఊహాసుందరే అతను దుకాణం వాణ్ణి ఈ బొమ్మ ఎవరిది లేక ఇది ఊహా చిత్రమా అని అడిగాడు ఇది కోట నగరపు రాజకుమార్తె చిత్తరువు దక్షిణ దేశానికి వెళ్ళిన ఒక చిత్రకారుడు కోట సంస్థానానికి వెళ్ళి అక్కడి రాజకుమార్తె బొమ్మ వేశాడట అది తన కుమార్తె అంత అందంగా లేదని ఆ రాజు దాన్ని నిరాకరించాడట బొమ్మ చక్కగా ఉన్నది అందుకని నేనా చిత్రకారుడి దగ్గర కొన్నాను అన్నాడు దుకాణం దారు ప్రదీపుడు ఆ చిత్తరూను దుకాణందారు చెప్పిన ధరకు కొని సాధ్యమైనంత శీఘ్రంగా స్వదేశానికి తిరిగి వచ్చి చిత్తరును తన తండ్రికి చూపి ఈమె దక్షిణ దేశంలోని కోటనగర రాజకుమార్తె ఈమెను నేను పెళ్ళాడ నిశ్చయించాను మిగతా ఏర్పాట్లు మీరు చెయ్యండి అన్నాడు రాజు తన ప్రధానమంత్రితో సంప్రదించాడు కోట నగరం చాలా దూరాన ఉన్నది అక్కడికి దూతను పంపి పెళ్ళికి వారిని ఒప్పించి ఆ వార్త వచ్చి చేరాక పెళ్ళికి తరలి వెళ్ళాలంటే చాలా కాలయాపన అవుతుంది అందుచేత రాజపురోహితుణ్ణి పంపి రాయబారం సానుకూలమైతే ప్రదీపుడి కత్తికి కోట రాజ కుమార్తెను పెళ్లి చేసి ఆమెను తెచ్చేటట్టు ఏర్పాటు జరిగింది రాజపురోహితుడు ప్రదీపుడి చిత్తరును తీసుకుని కోట నగరానికి వెళ్ళాడు కోటరాజు ఆయన కుమార్తె మంగళ కూడా పెళ్లికి సంతోషంగా సమ్మతించారు కత్తికి పెళ్లి జరిగింది కోటరాజు తన కుమార్తెను పెద్దసారితోనూ పరివారంతోనూ అత్తవారింటికి సాగనంపాడు మంగళ తన చెలికత్తెలతోనూ భటులతోనూ అక్కడక్కడ మజిలీలు చేసుకుంటూ సూరసేన నగరం చేరవచ్చింది ఈ లోపల ప్రదీపుడికి తన ఊహాసుందరిని కళ్ళ చూడాలన్న తహతహ జాస్తిగా ఉన్నది అతను సాధారణ దుస్తులు ధరించి తమ నగరానికి కొద్ది దూరంలో మంగళ మజిలీ చేసిన చోటికి వెళ్ళాడు గూడారాల మధ్యగా చలికత్తెలు తిరుగుతున్నారు ప్రదీపుడు ఒక భటుని సమీపించి ఏమోయ్ రాజకుమార్తె ఏ గూడారంలో ఉంటుంది ఆమెను చూడవచ్చునా అని అడిగాడు ఆ భటుడు ఆకతాయితనానికి ఎందుకు చూడరాదు ఇదిగో ఆ గూడారంలో నుంచి వస్తున్నదే రాజకుమార్తె మంగళాదేవి అని ఒక చెలికత్తను చూపాడు తక్షణమే ప్రదీపుడు పట్టరాని కోపము విరక్తి వచ్చేశాయి తనను మోసగించి యువతను తనకు అంటగట్టేశారు కానీ ఇప్పుడు తాను చేయగలది ఏమీ లేదు తన ఊహాసుందరి తనకు దక్కలేదని కుమిలిపోవడం తప్ప ప్రదీపుడు రాజభవనానికి తిరిగి వచ్చి ఎలాంటి పరిస్థితులలోనూ పగటివేళ తన భార్య తన కంట పడకుండాను రాత్రివేళ తన శయన మందిరం లోపల గాని వెలుపల గాని దీపాలు వెలిగించరాదని కఠినమైన ఉత్తర్వులు చేశాడు యువరాజు ఇలాంటి ఉత్తర్వులు ఎందుకు చేశాడో ఎవరికీ అర్థం కాలేదు అయితే అతను తన భార్యను వరించి చేసుకున్నాడు గనక ఎవరూ ఆందోళన చెందలేదు కానీ మంగళమట్టుకు చాలా ఆందోళన పడింది తాను చిత్తరులో చూసిన వాణ్ణి కాకుండా మరొక మనిషికి తనను పెళ్లి చేశారేమోనని అందుకే తన భర్త తన కంటపడకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడేమోనని ఆమెకు శంక కూడా కలిగింది అయితే ఆమె తన భర్త కంటపడకుండా చాటున ఉండి అతన్ని చూడగలిగింది అంతటితో ఆమె భయం తీరిపోయింది కానీ ఆశ్చర్యం అలాగే ఉండిపోయింది ప్రదీపుడు రాత్రిపూట కటిక చీకట్లో తన శయన మందిరం ప్రవేశించేవాడు మంగళ మాట్లాడిస్తే ముక్త సరిగా ఇచ్చేవాడు తెల్లవారు గట్ల కటిక చీకటిలోనే బయటికి వెళ్ళిపోయి మళ్ళీ రాత్రి పొద్దుపోయిన దాకా మంగళ ఉన్న ఛాయలకు వచ్చేవాడు కాదు రోజురోజు ఇలా జరుగుతుంటే మంగళ భరించలేకపోయింది తన భర్త ప్రవర్తనకు కారణం ఏమిటో తెలుసుకునేదాకా ఆమె మనసు ముళ్ళ మీద ఉన్నట్టు అనిపించింది అందుచేత ఆమె తన వెంట ఉన్న ముసలిదాసిని సలహా అడిగింది తల్లి నీ అందం కోసమే నిన్ను పెళ్లి చేసుకున్నాడని ఇక్కడి వాళ్ళు చాలాసార్లు చెప్పారు అది నిజం కాదేమో మరి నిజమైతే నీ ముఖం చూడకుండా ఉండడానికి ఇన్ని పాటలు పడతాడా అతను పగలల్లా గోశాల వద్ద ఉంటున్నట్టు తెలిసింది పొరపాటున నువ్వు కనిపిస్తావని భయం కాకపోతే యువరాజైన వాడికి రోజు పశువుల మందల మధ్య ఏం పని నిన్ను చూస్తే అతను ఏం చేస్తాడో తెలుసుకోవడం అవసరం అందుకు ఒక పని చేద్దాం నువ్వు సామాన్య దుస్తులు ధరించి అలంకరణలు లేకుండా నా వెంటరా పశువుల మందలుండే చోటికి పోదాం నిన్ను చూడగానే నీ భర్త ఏం చేస్తాడో జాగ్రత్తగా గమనించు దానితో అతని రహస్యం తెలిసిపోవచ్చు అన్నది ముసలిదాసి మర్నాడు తెల్లవారుజామున ప్రదీపుడు శయన మందిరంలో నుంచి వెళ్ళిపోయాక రాజభవనం ఇంకా మాటుమణిగి ఉండగానే మంగళ ఒక పాత చీర కట్టుకొని ఆభరణాలు పెట్టుకోకుండా తల అయినా దువ్వుకోకుండా తన దాసి వెంట రాజుగారి గోశాలలున్న చోటికి బయలుదేరి వెళ్ళింది అప్పటికే ప్రదీపుడు అక్కడికి చేరాడు ముసలిది తిన్నగా అతనున్న చోటికి వెళ్ళి బాబు ఈ పిల్లది నా మనవరాలు వైద్యులు ఉష్ణధారలు తాగించమన్నారు తమ సెలవైతే అన్నది ఆమె మాట పూర్తి చేయలేదు ప్రదీపుడు మంగళకేసి కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నాడు అతని ముఖం వెలవెలబోతున్నది తన ఊహాసుందరి ఈ ముసలి దాని మనవరాలా అతను తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు ఏం బాబు అని ముసలిది మళ్ళీ అడిగేదాకా రాజకుమారుడు ఈ ప్రపంచంలో లేడు ఉష్ణధారలా తాగించు తాగించు అన్నాడు ప్రదీపుడు తడబడుతూ మంగళ ఒక ఆవును పాలు పితుకుతున్న చోటికి బయలుదేరి కెవ్వునారిచ్చింది ఆమె కాలులో ముళ్ళు గుచ్చుకున్నది ఏమైంది అని ప్రదీపుడు ఆందోళన పడుతూ వచ్చాడు తన ఊహాసుందరి కాలిలో ముళ్ళు విరిగిందని వినగానే అతని కళ్ళు చప్పున చెమ్మగిల్లాయి నన్ను పట్టుకు నిలబడు అని మంగళను హెచ్చరించి ప్రదీపుడు ఆమె కాలిలో గుచ్చుకున్న ముళ్ళును తానే స్వయంగా తీశాడు పాలు పితికేవాడి చేత మంగళ నాలుగు ధారలు నోట్లో పిండించుకుని వస్తాను సెలవిప్పించండి అన్నది ప్రదీపుడితో రోజు వస్తావు కదా ఈ వైద్యం నలభై రోజులు చేయాలంటారు అన్నాడు ప్రదీపుడు అతని గొంతులో అంతులేని ప్రేమ తొనికిసలాడింది మంగళ నవ్వి వస్తాను అంటూ ముసలిదాసి వెంట బయలుదేరి ఎవరూ చూడకుండా పక్క వాకిలి గుండా రాజభవనం ప్రవేశించింది ఆ రాత్రి ప్రదీపుడు పడక గదిలో గాఢాంధకారంలో నిద్రపోతుండగా మంగళ అతన్ని లేపింది ఏమిటి ఏం కావాలి అన్నాడతను చిరాకుగా అరికాలు బాధ పెడుతున్నది పొద్దున ఏదో గుచ్చుకున్నది దాని మూలంగా పాదం వాచినట్టున్నది అన్నది మంగళ చేసేది లేక ప్రదీపుడు నౌకలను కేకపెట్టి దీపం తెమ్మన్నాడు దీపం వచ్చింది అతను ఆమె చూపిన పాదాన్ని చూసి వాపు ఉన్నట్టు లేదే అన్నాడు వాపు లేదు నొప్పి లేదు మీ ముఖం చూద్దామని దొంగ ఎత్తు వేశాను అన్నది మంగళ నవ్వుతూ అప్పుడు అతను దీపం కాంతిలో ఆమె ముఖాన్ని తల ఎత్తి చూశాడు తన ఊహాసుందరి అతనికి ఆనందంతో వచ్చినంత పని అయింది మర్నాటి నుంచి యువరాజు గారు పగలల్లా అంతఃపురం నుంచి కదిలేవాడు కాదు అతని శయన మందిరం దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతుండేది దాని ముందున్న నడవలలో అడుగడుగున దీపాలు వెలుగుతుండేవి యువరాజులో వచ్చిన ఈ మార్పు కూడా ఎవరికీ అర్థం కాలేదు కథ సమాప్తం శుభం